హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు పెట్రాన్ బేస్ బర్డ్స్ ప్రో అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడవచ్చు, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పాను వీడియోలో ఇది అన్బాక్స్ చేయాలనేసి. దీన్ని నేను అన్బాక్స్ చేసి దీని యొక్క ఫుల్ ఇంప్రెషన్ అనేది ఏంటంటే మీకు చివరి ఎండ్లో చెప్తాను దీని యొక్క ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే అన్బాక్సింగ్ అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇదే మనకి అమెజాన్ నుంచి వచ్చిన పార్సల్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పెట్రాన్ బ్యాటరీ ముందు ఒక బాక్స్ అనేది ఉంది, మనకి ఇయర్బడ్స్ సంబంధించిన బాక్స్. దీనిపైన కూడా ఒక కవర్ ఉంది, ఇది కూడా మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు బేస్ బర్డ్స్ ప్రో అంటే ఇది. ఇందులో బేస్ బర్డ్స్ ఓ మోడల్ ఉంది, దాంతో సక్సెస్ అనమాట ఇది బేస్ బర్డ్ ప్రో అనేది. పెట్రాన్ బర్డ్స్ ప్రో అని రాసింది, ద వైర్లెస్ స్టీరియో బర్డ్స్ అని రాసింది ఇక్కడ కూడాను. నెక్స్ట్ ఇటు బార్ కోడ్ ఇటువైపు కూడా అలాగ ఉంది. ఇక దీని బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే అరౌండ్ 2899 ఉంది. కానీ ఇది మనకు ప్రస్తుతానికి అమెజాన్లో 1300కి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీని మీద చాలా స్పెసిఫికేషన్స్ అనేది ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. ఇక్కడ కనెక్టివిటీ చూసుకోవచ్చు, అడ్వాన్స్డ్ వైర్లెస్ అని రాస్తుంది. మనకి ట్రాన్సాక్షన్ రేంజ్ కనుక చూసినట్లయితే 10 మీటర్స్ అండి, 20 Hz ఫ్రీక్వెన్సీ అనమాట ఇది. తర్వాత మ్యూజిక్ ప్లే టైం 4 అవర్స్ ఇచ్చారు, అంటే మ్యూజిక్ అనేది 4 అవర్స్ అంట, కాల్ మాత్రం 3 అవర్స్ మాత్రమే మాట్లాడవచ్చు అంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే దీని యొక్క బ్రాండ్ వారంటీ అనేది 1 ఇయర్ వారంటీ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకి దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ అనేది చూపించడం జరుగుతుంది. మనకి 40 mAh అనేది దాని యొక్క బడ్స్ సంబంధించిన ఉంటాయి, 2 బడ్స్ అనేది ఉంటాయి, ఒక్కొక్క బడ్కి 40 mAh అని ఉంటుంది. టోటల్ మనకి కేసు యొక్క కెపాసిటీ చూసినట్లయితే 3000 mAh అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్టాండ్ బై చూసినట్లయితే వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేది 100 అవర్స్ కన్సూమ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఛార్జింగ్ టైం మనకి 1.5 మినిట్స్లో మనకి ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ ఇన్పుట్ అనేది మనకి డిసి 5 వోల్ట్స్ టైప్ సి పోర్ట్తో రావడం జరుగుతుంది. అయితే ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు, టైప్ సి పోర్ట్తో రావడం ఈ ప్రైస్ రేంజ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక దీనిలో ఎలా ఉందనేది దీనిలో క్వాలిటీ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్లోకి వెళ్ళి బాక్స్ పక్కన పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు బాక్స్లో ఈ విధంగా ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ చూసినట్లయితే దీని యొక్క యూజర్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకసారి యూజ్ చేసే ముందు ఒకసారి యూజర్ మాన్యువల్ అనేది చూసి చదువుకోవడం మంచిది ఫ్రెండ్స్. నేనైతే పక్కన పెడుతున్నాను. ఇక్కడ 2 బడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కేస్ అనేది ఉంది, ఛార్జింగ్ కేస్ అనేది ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనకి బాక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక ఛార్జింగ్ కేసు, నెక్స్ట్ దాని యొక్క ఛార్జింగ్ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక టైప్ సితో రావడం జరిగింది, టైప్ సి కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని ఇయర్ టిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి, ఎప్పుడైనా సరే మీకు ఇయర్ టిప్స్ ఏదైతే కరెక్ట్గా ఫిట్ ఉంటుందో అది మాత్రమే ముందు సెట్ చేసుకోండి. అది సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వింటే దీని యొక్క ఆడియో అండ్ మ్యూజిక్ క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇయర్బడ్స్ ఎలా ఉన్నాయనే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా కాంపాక్ట్ సైజ్ అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయి.
నెక్స్ట్ మనం కింద కనుక చూసినట్లయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ పోర్ట్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బ్రాండింగ్ ఉంది, పీట్రాన్ బ్రాండింగ్ అనేది. వీటి మీద కనుక చూసినట్లయితే లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ అనే ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు టచ్ కంట్రోల్తో వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఎలా ఉంది ఛార్జింగ్ కెపాసిటీ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మనం ఛార్జింగ్ కేసు ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఛార్జింగ్ కేసు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పైన పీట్రాన్ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్లయితే బ్యాక్ సైడ్ టైప్ సి పోర్ట్ అనేది ఉంది. ఇది మన ఛార్జింగ్ పోర్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఛార్జ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క మోడల్ నేను చూడొచ్చు, బేస్ బర్డ్స్ ప్రో అండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఛార్జింగ్ కేస్ అయితే చాలా బాగుంది. అయితే మనం క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ రెండు చేతులతో చేయాల్సి వస్తుంది, ఒక చేతి అయితే చేయలేము. నెక్స్ట్ మనకి ఇందులో చూసుకున్నట్లయితే బ్యాటరీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎల్ఈడి ఇండికేటర్లో 91% ఉంది. ఇప్పుడు మనం బర్డ్స్ అనేది ఇందులో పెట్టి చూద్దాం ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఇయర్బడ్స్ ఇన్సర్ట్ చేసిన వెంటనే దానికి ఛార్జింగ్ ఎక్కడం అనేది జరుగుతుంది. నేను ఇది రిమూవ్ చేస్తాను ఒకసారి. చూసారు ఫ్రెండ్స్, ఒకటైతే ఛార్జింగ్ ఎక్కుతుంది, ఇంకొకటి అయితే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఇలా పెట్టిన వెంటనే ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా కనెక్ట్ అయింది, ఇది కూడా ఛార్జ్ అనేది ఎక్కడం జరుగుతుంది. ఫ్రెండ్స్ బర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు బర్డ్స్లో ఒకటి అండి స్లీవ్ బర్డ్స్, రైట్ సైడ్ అయితే మాస్టర్ బర్డ్స్ అంటారు. ఫస్ట్ దీని నుంచి దీనికి కనెక్ట్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు పేర్ అయిన తర్వాత మాత్రమే మనం మొబైల్కి అనేది పేర్ చేయాలి. ఫస్ట్ టైం కనుక పేర్ చేసినట్లయితే ఇప్పుడు నేను పేర్ చేసి వస్తాను, రెండు పక్కన పెట్టాను. ఇప్పుడు మొబైల్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు మొబైల్లో ఫస్ట్ నేను ఏంటంటే నోటిఫికేషన్ చూసి ఇక్కడ బ్లూటూత్ సింబల్ ఉంటుంది, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తాను. చేసినట్లయితే ఇక్కడ బ్లూటూత్ ఓపెన్ అయింది, ఇక్కడ బ్లూటూత్ అనేది ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడడానికి సెర్చ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడొచ్చు పీట్రాన్ అని రావడం జరిగింది. ఇక్కడ పీట్రాన్ బేస్ బర్డ్స్ ప్రో అని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ టచ్ చేసినట్లయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు అక్కడ టచ్ చేస్తాను, పేర్ అనేది అవుతుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, పేర్ అయింది. ఇక్కడ చూడొచ్చు 100% ఛార్జింగ్ ఉందని కూడా వచ్చింది ఫ్రెండ్స్. వన్స్ పేర్ అయిన తర్వాత మనం సింగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. నేను సింగిల్గా కాల్ చేసి కూడా టెస్ట్ చేశాను, సింగిల్గా వర్క్ అయింది. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది సింగిల్గా యూజ్ చేసినప్పుడు. రెండు బర్డ్స్ యూజ్ చేస్తే మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాలేదు. మ్యూజిక్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. నేను ఒకసారి ఒక సింగిల్గా, ఒకటి ఇంకోసారి సింగిల్గా యూజ్ చేస్తాను. అలాగైతే మనకి డబుల్ టైం వస్తుంది. రెండు కలిపి యూజ్ చేస్తే 3 అవర్స్ కదా. మనం సింగిల్గా యూజ్ చేసినట్లయితే 6 అవర్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అలా కూడా టెస్ట్ చేశాను, వర్క్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని యొక్క టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది చెక్ చేద్దాం ఒకసారి. మనం సింగిల్ ట్యాప్ కనుక చేసినట్లయితే మనకి ఆడియో అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ కాల్ అనేది కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే కనుక డబుల్ ట్యాప్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ది మనకి ఆడియో అనేది బ్యాక్ అవ్వడం జరుగుతుంది అనమాట, బ్యాక్ ట్రాక్కి. అదే కనుక మనం రైట్ సైడ్ తీసుకుని రైట్ సైడ్ది సింగిల్ టచ్ చేసినట్లయితే పాస్ అవుతుంది. అదే కనుక రైట్ సైడ్ది డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఆడియో ట్రాక్ అనేది నెక్స్ట్ ట్రాక్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట, ఫార్వర్డ్. అదేవిధంగా కాల్స్ కూడా అంతే ఫ్రెండ్స్. సింగిల్ ట్యాప్ చేసినట్లయితే కాల్ అనేది లిఫ్ట్ అవుతుంది. అదే కనుక మనం లాంగ్ ప్రెస్ చేసినట్లయితే కాల్ అనేది కట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ అనేది చెక్ చేసి చూపిస్తాను. అదే ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ ట్యాప్ చేసిన తర్వాత వాయిస్ అసిస్టెన్స్ అనేది రావడం జరిగింది. గూగుల్ అనే కాదు, మనకి సిరి అన్ని కూడా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో టచ్ రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంత హెవీ ఫాస్ట్ ఏం లేదు, కానీ నాట్ బ్యాడ్, బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఆడియో ఏదైనా చెక్ చేసి చూద్దాం. ఇంటర్నెట్ అనేది ఆన్ చేసి ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక సాంగ్ అనేది ప్లే చేసి చెక్ చేస్తాను, టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది. ఓపెన్ యూట్యూబ్. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ జరిగింది యూట్యూబ్ అనేది వాయిస్ అసిస్టెంట్ ద్వారా. ఇప్పుడు మనం ఎన్సిఎస్ సాంగ్ ఒకసారి ప్లే చేసి చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎన్సిఎస్ సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఇప్పుడు దాన్ని టచ్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ యూజ్ చేస్తాను అనమాట. డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రాక్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మనం లెఫ్ట్ దాంతో ట్రై చేస్తున్నాను. లెఫ్ట్ ట్రై చేసినట్లయితే మనకి ఒక సాంగ్ ముందుకు రావడం జరిగింది, అంటే బిఫోర్ ట్రాక్ అనేది రావడం జరిగింది. అదే కనుక సింగిల్ టచ్ చేసినట్లయితే మనకి పాస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు రైట్ తీసుకున్నాను, రైట్ దాంతో మళ్ళీ ఒక సింగిల్ టచ్ చేసినట్లయితే మళ్ళీ సాంగ్ అనేది ప్లే అవ్వడం జరిగింది. ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తాను, చూడొచ్చు నెక్స్ట్ ట్రాక్ అనేది మళ్ళీ ఫార్వర్డ్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, టచ్ కంట్రోల్ కూడా పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇదే కనుక మన కాల్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ కనుక చేసినట్లయితే కాల్ అనేది లిఫ్ట్ అవుతుంది.
అదే కనుక మనం లాంగ్ ప్రెస్ కనుక చేసినట్లయితే కాల్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం కేసు నుంచి రిమూవ్ చేసిన తర్వాత మన కనుక బ్లూటూత్ రేంజ్ దాటినా నెక్స్ట్ లేకపోతే మనం బ్లూటూత్ ఆఫ్ చేస్తున్నా పేర్ అవ్వకుండా ఉన్నట్లయితే కొంతసేపు తర్వాత 1 మినిట్ తర్వాత ఆటోమేటిక్గా అది టర్న్ ఆఫ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందులో కనుక మనం మ్యాగ్నెటిక్ కనుక చూసినట్లయితే కేస్ అనేది చాలా గ్రిప్ ఉంది ఫ్రెండ్స్. మనకు మ్యాగ్నెటిక్ పట్టుకోవడం వల్ల అవి మనకి కేసు తిరగేసినా సరే చూడు కింద పడట్లేదు. మనం దాని దగ్గర తీసుకెళ్ళినట్లయితే అవి ఇన్సెట్ అయిపోతే ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ అని కూడా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్స్ కూడా ఎంత ఉందనేది కూడా చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను ఒకసారి పెట్టుకొని చూసాను, హెడ్ అనేది షేక్ చేసినా సరే అవి కిందకనేది పడలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో గ్రిప్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. 1299 రూపాయలకే మనకి దీనిలో టైప్ సి కేబుల్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఛార్జింగ్ ఇండికేషన్ ఎంత ఉందనేది చెప్పడం జరిగింది. టచ్ కంట్రోల్స్తో రావడం జరిగింది. నెక్స్ట్ చాలా లైట్ వెయిట్, చాలా కాంపాక్ట్గా ఉంది. రెడ్మీతో పోల్చుకున్నట్లయితే బేస్ కూడా చూసినట్లయితే దీనిలోనే బాగుంది. నెక్స్ట్ వాకల్స్, సౌండ్ ట్రబుల్ అన్నీ కూడాను పర్వాలేదు, ఎక్సలెంట్ అని చెప్పలేను. కాకపోతే ఈ ప్రైస్ రేంజ్లో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ చూసినట్లయితే మనకి 1700లో మనకి రెడ్మీతో పోల్చుకున్న, నెక్స్ట్ 2000 రూపాయల్లో రియల్మీతో పోల్చుకున్న ఇది చాలా చాలా బెటర్ అండి. నేనైతే ఈ సజెషన్ చేస్తాను. ఎందుకంటే ఇది సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే దీనిలో టైప్ సి పోర్ట్ ఉంది. మనకి ఈవెన్ రియల్మీలో కూడా 2000 రూపాయలు పెట్టినా కూడా టైప్ సి పోర్ట్ అనేది లేదు. దానిలో కూడా 10mm డ్రైవర్సే వాడారు, దీనిలో కూడా 10mm డ్రైవర్స్ అనేది వాడారు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే కంపేర్ చేసినట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి రెడ్మీతో కంపేర్ చేసిన, రియల్మీతో కంపేర్ చేసిన మనకి ఈ బడ్స్ అనేవి కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. నేను చాలాసార్లు నా చేతుల నుంచి కింద పడిపోయాను అనమాట. పడిపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు. నెక్స్ట్ నేను ఇంకోటి ఏంటంటే ఇందులో మనం యూజ్ చేసేటప్పుడు దీన్ని సింగిల్గా యూజ్ చేశాను నేను. అంటే ఎలా యూజ్ చేశానంటే ఈ ఇయర్బడ్ ఒక్కటే ఒకసారి యూజ్ చేశాను, ఇంకోటి సింగిల్గా యూజ్ చేశాను అనమాట. 2 ఇయర్బడ్స్ ఒకేసారి కనుక యూజ్ చేసినట్లయితే మనకి కాల్స్ కనుక చూసినట్లయితే 3 అవర్స్ ఇస్తున్నారు, ఆడే ప్లేబ్యాక్ కనుక చూసినట్లయితే 4 అవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేనైతే సింగిల్గా యూజ్ చేశాను, రెండిట్లో కాల్ కూడా లిఫ్ట్ చేశాను. కాల్ క్వాలిటీ కూడా ఒక్కొక్కసారి చిన్న ప్రాబ్లం వచ్చింది సింగిల్ యూజ్ చేసినట్లయితే. అది రెండు కనుక పెట్టుకొని చూసినట్లయితే నా కాల్లో ఎటువంటి ప్రాబ్లం రాలేదు, కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే ఇందులో మైనస్ కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఒక్కొక్కసారి ఏంటంటే నేను జర్నీ చేసేటప్పుడు బస్సులో ఇదేంటంటే మనం పెట్టుకొని ఎలా చేరబడితే ఒకసారి నిద్రపోతాం కదా, అటువంటిప్పుడు ఏంటంటే మనకి చెవు కనుక ఎలా తమ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ బడ్ అనేది కింద పడిపోతుంది. నాకైతే చాలాసార్లు పడిపోయింది, 2-3 సార్లు కింద పడిపోయింది. ఏమీ కాలేదనుకోండి, కాకపోతే అదే కనుక నెక్ బ్యాండ్ అనుకోండి అది మనం కింద పడిపోకుండా అవకాశం ఉంటుంది, మనకి మెడలోనే ఉంటుందన్నమాట. ఇదే కాదు ఏ ఇయర్బడ్ తీసుకున్నా సరే ఇదే పొజిషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ కనుక చూసినట్లయితే 1299 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ ఫ్రెండ్స్. ఇది 2000 రూపాయలు మీరు ఎవరైనా సరే ఒక బెస్ట్ ఇయర్బడ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. ప్యాట్రాన్ అనేది నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, ఇదైతే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు పేట్రాన్ ఇయర్బడ్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ దాని యొక్క ఫుల్ ఇంప్రెషన్ అనేది తెలుసుకుందాం ఆశిస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.